హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా భర్త కింద 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 నా భర్త కింద
అక్కడ అన్నం పెట్టేదాను నా గుణం నీకు తెలవదా, నీకు ఆ కలయ్యరా కడుపు కయ్యరా అన్నంలా పెడతానయ్యా. మీరు భార్య భర్తలు ఇద్దరు గుడికాడ పూజకు రావాలంటే బామా దేవత అన్న ముక్కల మరిచిపో అమ్మా. గుడి పూజలు ఏ తెలియకు మంచిదే నాకు మంచిదే మనకు లేక లేక ఇద్దరు బిడ్డల సంతానం ఇచ్చింది కాళికదేవి. కాళికదేవి గుడికాడ పూజలు చేద్దామంటున్నా బంద్ పెడతారు.
కదా, ఇవాళ కాకుండా రేపు పోతాం, రేపు కాకుండా ఎల్లుండి అయినా గురి పూజలు పోయి గురి పూజలు చేసేస్తాం. మేము కలియాల నా కర్మానం అనిపిస్తుంది. నా బిడ్డలు రోజాక రోజు పిలికిన గిలికిన నవ్వకుండా నా సరివాలి ఇక రోజు నా బిడ్డలు ఏడుస్తాను ఎందుకో అది ఇవాళ అది ఏమిస్తానని ఆ భర్తకి ఎదురుగా వచ్చి అయ్యో నాదరావే నాదా ఇద్దరు బిడ్డలు ఇంటి దాసోళ్ళ చేతుల పెట్టంగా
ఇద్దరు బిడ్డలకు కళ్ళ పొన్న నీళ్లు పోతాయి. గుడి గిద్దెలో గిడ్డు గుడ్లు నింపుతారు. ఓ బిడ్డలారు మీకేమైంది బిడ్డ, మీ కళ్ళ పొన్న నీళ్లు పోతాయి. ఇలా తర్వాత అనిపిస్తాను తల్లి నిక్కులై తన్నది. తల్లి బిడ్డల మొక్క పూసి బిడ్డలాలకి మేము పోయిస్తాం. నా బిడ్డలు మాత్రం పగలవు. నా బిడ్డలు ఏడితే నా బిడ్డలు ఎత్తుకొని ఊపించుంది. నా బిడ్డలు ఏడుపు ఎక్కుంది. ఒక్కోనొక్క గడియ అనొక్క గడియ అక్కడొక్క గడియ మూడు గడియలు విరిగేస్తామమ్మా అని చెప్పి ఇద్దరు బిడ్డల సువర్ణ దేవి సుందర దేవిని ఆ దాశవుల చేతులు పెట్టి ఆ తల్లి ఎనక ముందు ఆడతాంది. ఎనక ముందు తొక్కులాడుకుంటా ఆ భర్త బామాయి ఎందుకు తను రావి అని చెప్పి అత్తంత దూరాన ముందు నడవంగా ఇంతకెళ్ళి ఆ తల్లిదుడు విజయమాల దేవి ముందుకు మూడు అడుగులేసనా. తల నలములు పనిచేక ఉమ్మదిలింది. ఏం తప్పు లేదు బామా, మనం దాడుకున్న పిల్లి మన కాళ్ళ మీదకుంటే ఎక్కడికి వద్దామా? మా ఈ పిల్లి మన ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వద్దు? మన ఇళ్ళ ఉండే అడవైన మరణం ఇవాళ మగని మార్గము. అరే ఆడ ఆడవాళ్ళ సోపతి తిన్న పొద్దుల సోపతిలో రాణుల చెప్పు తినరు. ఇడవకంగలింది గురి పల్లె వలకింది. నాదయ్య వల్ల గురి పూజలు పంగు పెట్టు అంటే మనం సాగుతున్న పిల్లేనాయే. ఇంటి లోపల పల్లె గురించి పల్లె ఉరుతుంది. దానికి తప్పు లేదు రారమ్మన్నవయ్య. సర మంచిదని ఆ తల్లి చూడు భర్త ముందు నడుస్తంటే భర్త వెనక ఆ తల్లి విజయమాల దేవి వెనక నడుచుకుంటూ పోతున్నది. పల్ల గడప దాటి ఆ గిట్లకి వెళ్ళి ఇంటి ముందరికి రాగానే దొచ్చున్న దూరా ఉదుముదందే అమ్మా. కన్న తల్లి విజయమాల దేవికి అనుమానం అనిపిస్తుందే అమ్మా. అయ్యయ్యో నాథ శరణాక రాజ, నాకు ఈనడు లేని వాళ్ళ అనుమానం అనిపిస్తుంది అయ్యా. అదిగాక మన ఇంత ఇంకొక ప్రాణం వేసి ముందుకెయ్యంగా మన దొడ్డు లోపల ఉన్నది అటువంటి ఆవుల మందలోన మరి అటువంటి ఒక ఆవు దూరావు పేడు పేడున తుమ్మిందయ్యా. ఆ ఆవు పేడు పేడు మన తుమ్మలేసింది. నాకు అనుమానం అనిపిస్తుంది అయ్యా. ఆవు కాదా మా తప్పు, మన పాలేరు ఉంది. మన పాలేరు ఏం చేసాడు కదా, ముప్పై తొప్పకట తీసుకుపోయి కట్ట కట్ట వారేసాడు.
వాడు నడిపి దుమ్ము దులిపేసిన వాడి అగో అటువంటి తిను అది ముక్కుతోటి పొత్తుపరిచింది కాబట్టి ఆ దుమ్మంతా ముక్కులో పోయి ఆర్చి తొమ్మిది దేనికైంది తప్పమ్మ తుమ్ము తమ్ముడై చెప్తాడయ్యా లేదు బామ్మ మనం పోదాం పోదాం అన్నప్పుడు సరమంజనని ఎనుక ముందు తొక్కులాడుకుంటా మళ్ళీ ప్రారంభించి ముందుకేసి అటువంటి ఒక తువంటి భార్య భర్తలు పోతా అంటే ఆ భార్య భర్తల కెదరుగా కొత్త గుండ అడ్డమైంది అటువంటి కొత్త గుండ అడ్డమైనప్పుడు కళ్ళ చూసినది నారా మనం పోతా అంటే రారమ్మను నువ్వు అంటే మనకు ఎదురుగా కొత్త గుండ అడ్డమైంది నా కనవాల మనకి ఇస్తుంది అల్లమిక్కులు అవుతుంది నీకేమనుమానమే కొత్త గుండ అనుమానం అంటే కొత్త గుండల బండి ఎదురైంది వద్ద అంటాను ఉండలేని పళ్ళి ఎక్కడమ్మా వైశమ్మకు భోజనం చేసేది కుండ వైశమ్మకు భోజనం చేసేది కుండ అన్నన్న భోజనం చేసేది కుండ అల్లమ్మకు భోజనం చేసేది కుండ మనం ఇళ్ళల్లో కట్టే కూరలు పెట్టుకునేది కుండ మనం సచిన్న ఆడి ముందర నడిచేది కుండ కుండలేని పండుగ ఎక్కడది అమ్మా అట్లా అట్లా సమధనం చెప్తాడు అట్లా కొంత దూరం ఎడుగు నడవంగానే మరి అటువంటి ఒక్క సాకలు వాళ్ళ బట్టల ముళ్ళు అడ్డమైంది మరి అంత దూరానా కట్టెలమో పట్టమైంది అన్నారా సాకలు బట్టల ముళ్ళు అడ్డమైంది మరి అటువంటి కట్టెలమో పట్టమైంది నాకు అనుమానం అనిపిస్తుంది అయ్యా సాకలు ఎదురైతే మన కల్లా అనుకుంటారు ఎందుకంటే సాకలు ఎదురైందని ఆ సాకల దగ్గర ఇంత అన్నం అడుక్కొని పట్టుకొని పోతాడు మరి ఒక సాకలు ఎదురైతే దిగి దీనికేం తప్పే తప్పలేదా తప్పలేదమ్మా సాకలు ఎదురైతే మంచిదే అవునంటారా నాదా తనకేమో తప్పు లేదు కట్టెల మోపుకు అటువంటి ఏమో తప్పు లేదు ఆ కట్టెల మోపుకి ఏం తప్పు ఉన్నది అవి పొయ్యిలు పెట్టుకుంటారు ప్రతి దానికి కట్టె అవసరం అన్నవయ్యా ఎట్లయినా గట్లా కారణ కార్యం కాక తప్పది మా రాజ్యంటే గడ్డ జరుగుతుంది అనుకోని సరే మంచిది నాదా పోను ఒక గడి